యోహాను సువార్త 6వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము కనుక ఆ రోజ్యంలో ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 41వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారే జీవాహారమై ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారే జీవాహారమునై ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారే జీవాహారమునై ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈ 6వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో దేవుడు ఒక సూచక్రియను, అద్భుత ఆశ్చర్య కార్యమును జరిగించాడు. 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారమును ఇవ్వడం అనేది జరిగింది. ఆ అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. శారీరకంగా వారు రొట్టెలు తిన్నారు, శారీరకంగా వారు చేపలను తిన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా ఎవరిని తినాలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. శారీరకంగా అయితే మీరు రొట్టెలు తినండి, శారీరకంగా అయితే మీరు చేపలను తినండి, ఆత్మీయంగా మీరు ఎవరిని తినాలి, ఆత్మీయంగా మీరు ఎవరిని భుజించాలి అనేది చాలా స్పష్టంగా ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఎవరిని మనం తినాలి అని అంటే జీవాహారమునయున్న యేసుక్రీస్తు వారిని మనం భుజించాలి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని మాత్రమే. మనము జీవాహారమై ఉన్నాడు గనుక, అక్షయమైన ఆహారమై ఉన్నాడు గనుక ఆయనను మాత్రమే మనం భుజించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రపంచంలో అక్షయమైన ఆహారమును ఇచ్చేవాడు మనుష్య కుమారుడై ఉన్నాడు. అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచంలో ఏ దేవుళ్ళైనా దేవతలైనా సరే ఈ అక్షయమైన ఆహారమును ఇవ్వలేదు. వారు ఆ అక్షయమైన ఆహారం కోసము కొన్ని యుద్ధాలు కూడా చేశారు. దేవతలు అనబడుతున్న వారు రాక్షసులతో ఎందుకు యుద్ధం చేశారు అని అంటే ఆ అక్షయమైన ఆహారమును పొందుకోవడానికి, ఆ అమృతమును పొందుకోవడానికి, మృతము లేని ఆహారమును వారు పొందుకోవడానికి వారు యుద్ధాలు జరిగించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అమృతాన్ని ఇచ్చేది ఎవరు, ఈ అక్షయమైన ఆహారమును ఇచ్చేది ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు మృతము లేనిది ఇవ్వగలడు, అమృతమును ఇవ్వగలడు. కనుక మనం అందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు జీవాహారమునై ఉన్నారని. హీఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. హీఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారే జీవాహారమునై ఉన్నారు. క్షయమైన ఆహారం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. 365 రోజులు మనము కూలి పనికో, ఉద్యోగానికో, వివిధమైన పనులకు మనం వెళ్ళి క్షయమైన ఆహారమును పొందడానికి ప్రయత్నము చేస్తున్నాం. దానికి సంబంధించిన ధనమును సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు మన కొల్లేరు వాసులు చెదిరిపోవడానికి గల కారణం కూడా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి అని. చేపల వేటను చేసి అనేక ధనమును నేను సంపాదించాలి, నా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ కష్టపడేటట్లయితే మనకి ఏమి ఇవ్వబడుతుంది అంటే క్షయమైపోయే ఆహారము ఇవ్వబడుతుంది. ఉదయకాల సమయమును తింటే మరలా ఉదయకాల సమయమునకు బహిర్భూములో కలిసిపోయే ఆహారం కోసం మానవుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వివిధమైన ప్రయత్నాలు జరిగిస్తూనే ఉన్నాడు. చెమటూర్చి కష్టాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా శారీరకమైన ఆహారమును భుజిస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మీరు శారీరకమైన ఆహారం కోసమే మీరు కష్టపడకూడదు కానీ ఆత్మీయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారమును ఎవరిస్తారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడి దానిని మీకు ఇస్తాడు అని యేసుక్రీస్తు వారి స్వయాన తనకు తాను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తాను ఎప్పుడైనా సరే తమ గురించి తెలియజేసుకోవాలంటే మనుష్య కుమారుడు అనే పదాన్ని ఉపయోగించేవాడు. ఇతరులు ఎవరన్నా ఆయన గురించి తెలియచేయాలి అనంటే దేవుని కుమారుడు అనే పదాన్ని ఉపయోగించేవారు. తన గురించి తాను చెప్పుకునే ఒకప్పుడు మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు అంటే తను ఏమన్నాడంటే నేనే మీకు
ఇస్తాను అని, నేనే మీకు అక్షయమైన ఆహారమును ఇస్తాను, నేనే మీకు అమృతాన్ని ఇస్తానని, మృతుము లేని ఆహారము నేను మాత్రమే మీకు ఇవ్వగలనండి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మృతము లేని ఆహారమును మనకు ఇవ్వలేదు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకని అంటున్నాడు ఏమనండి, జీవాహారమును నేనే. ఈ యోహాను సువార్తలో 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఈ ప్రపంచంలో నేనే అనే మాటను ఆయన మాత్రమే చెప్పగలడు, నేనే అనే మాటను ఆయన మాత్రమే చెప్పగలడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేనే జీవాహారమునై ఉన్నాను. ఇలాగా తలంచుకుంటూ వెళ్తూ ఉంటే యోహాను సువార్తలో 7 నేనే అనే పదాలను మనము చూస్తూ ఉంటాం. నేనే జీవాహారమునని, నేనే సత్యమునని, నేనే మార్గమునని, నేనే జీవమునై ఉన్నాను అన్న విషయాలను ఆయన రాసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నేనే ద్రాక్షవలని అని అంటాడు, నేనే ద్రాక్షవలని, నేనే నిజమైన ద్రాక్షవలని అనే మాటలను ఇలా గమనించుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన చేస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఈ నేనే అనే పదము పాత నిబంధనలో ఒకే ఒక్క వ్యక్తికి ఉపయోగించబడింది, అది యెహోవా దేవునికి. యెహోవా దేవునికి మాత్రమే ఈ నేనే అనే పదాన్ని పాత నిబంధన భక్తులు ఉపయోగించారు. యెహోవా తను తాను పరిచయం చేసుకుంటే అప్పుడు మోషేకి ఏమంటే, నేను ఉన్నవాడను అన్నవాడను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఐఆమ్ ద హుయామ్, అంటే నేనే అనే మాటను ఉపయోగిస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే మాటను తెలియజేస్తున్నారు, నేనే అనే మాటను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తండ్రిని నేనును ఒక్కరమై ఉన్నామన్న విషయాన్ని చాలా స్పష్టంగా యూదులకు తెలియజేస్తారు. అందుకే యూదులు ఇతనేంటి తండ్రిని తండ్రితో సమానంగా చేసుకుంటున్నాడు, దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు, ఈయన దైవ దూషణ చేస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నము చేశారు, ఎంతో మంది శిక్ష విధించడానికి ప్రయత్నములు చేశారు. కానీ ఆయన నేనే అనే మాటను చెప్పడం మాత్రము ఆయన మానలేదు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన చెప్పడం మాత్రము మానలేదు. నేనే మెస్సీ అని అంటాడు, నేనే రక్షకుణ్ణై ఉన్నాను అని ఆయన బల్లగుద్ది మరి ఆ యూదా ప్రాంతానంతటిని ప్రకటించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటో తెలుసా, నేనే జీవాహారమునై ఉన్నాను. ఇక 41 వచనం చూడండి, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా. ఆయన ఏం చెప్పుకుంటాడు తెలుసా, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పుకుంటున్నాడట. పరలోకం నుండి నేను దిగి వచ్చాను, పరలోకం నుండి దిగి వచ్చాను. వాళ్ళు అనుకుంటుంది ఏంటో తెలుసా, పరలోకము నుండి ఆహారం ఇచ్చేది ఆనాడు మా నాయకుడైన మోషే. వారు అనుకుంటున్న విషయము, ఆనాడు మాకు మోషే పరలోకం నుండి ఆహారము ఇచ్చాడు, ఈయనేంటి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని చెబుతున్నాడు, జీవాహారం నేనే అని చెబుతున్నాడు అని వారు సందిగ్ధంలో పడ్డారు. మాకు ఇప్పటివరకు తెలిసింది ఏంటనంటే, మోషే మాత్రమే పరలోకము నుండి మాకు ఆహారమును ఇచ్చాడండి. ఇప్పుడు ఈయన వచ్చే ఉన్నాడు తెలుసా, నేనే జీవాహారం, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని తెలియజేస్తూ ఉన్నాడు. మేమందరం ఇప్పుడు అనుకున్నాము, మోషే మాత్రమే పరలోకం నుండి దిగి వచ్చిన, పరలోకం నుండి మాకందరికీ ఆహారము ఇచ్చాడు అన్న విషయాన్ని మేము గ్రహించాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని. ఆ విషయాన్ని విన్న యూదులందరూ కూడా సనుకుంటూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటారు తెలుసా, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, మనం వచ్చినాయి కదా 30 సంవత్సరాలు ఇతను తల్లిదండ్రుల దగ్గర బతికాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, యోసేపు మరియల దగ్గర ఉన్నాడు, మనకు బాగా తెలుసు కదా యేసు, మనకు బాగా తెలుసు కదా మరి వాళ్ళు, మనకు బాగా తెలుసు కదా వాళ్ళ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మనకు బాగా తెలుసు కదా. ఈయనేంటి వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చాడు కదా, అలాంటిది ఈయన ఉన్నాడు, నేను పరలోకము నుండి దిగు వచ్చాను.
అందుకని వారు అంటున్నారు, ఈయన యేసేపు కుమారుడిన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నా అని వీళ్ళు ఎలాగూ చెప్తున్నాడు. అందుకు యేసు అంటున్నారు, చూడండి మీలో మీరు సనుగు కొనకుడి, మీరు మాట్లాడుకోకండి, మీరు సనుగు కొనకండి. నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎందుకు రాలేడు, అంత్య దినమున నేను వాణిని లేపుదను. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు వారి ఎందుకు రావాలి అని అంటే తండ్రి మాత్రమే ఆకర్షించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారో తెలుసా, నేను జీవాహారమును నా దగ్గర రండి అని యేసుక్రీస్తు వారు ఇండైరెక్ట్ గా వారికి తెలియజేస్తూ ఉన్నారు. కానీ వారందరూ కూడా గ్రహించింది ఏంటంటే సనుకొనుచు ఉన్నారు. ఈయన యోసేపు కుమారుడు, ఈయన తల్లిదండ్రులు మాకు బాగా తెలుసు, వీళ్ళ చెల్లెళ్ళు బాగా తెలుసు, అలాగే వీళ్ళ తమ్ముళ్ళు కూడా మాకు బాగా తెలుసు. అలాంటిది ఈయన పరలోకం నుండి వచ్చానంటున్నాడు, తండ్రితో సమానంగా చేసుకుంటూ ఉన్నాడు, దేవునితో సమానంగా తను తాను ప్రకటించుకుంటూ ఉన్నాడు. అట్లాంటి ఈయన్ని మనం ఎలాగా నమ్మేది, ఈయన దైవ దూషణ చేస్తున్నాడు అని చెప్పేసి వారిలో వారు సనుకుంటూ ఉన్నారు. వారిలో వారు మర్మరింగ్ చేస్తూనే ఉన్నారు, వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈవెన్ మోషే గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మోషే గురించి కూడా వీరు సనుక్కున్నారు. ఇజ్రాయేలు జనాంగం మోషే గురించి కూడా వీరు సనుక్కోవడం అనేది జరిగింది. మోషే యొక్క నాయకత్వం గురించి కూడా సనుక్కోవడం జరిగింది. మోషే పరలోకము నుండి మన్నాను కురిపించిన వారు ఇంకను సనుకుంటూ ఉన్నారు. ఏంటో తెలుసా, మాకు ముక్కలు దొరికే నువ్వు ముక్కలు కూడా పెట్టడం లేదు, మాకు ఎప్పుడు చూసినా వెజిటేబుల్ కర్రీసే పెడుతున్నాం, కూరగాయల కూరలే పెడుతున్నాం, ఆ మన్నా అనే దాన్ని మాత్రమే మాకు పెడుతున్నాం, అలాంటిది మాకు నాన్ వెజ్ ఏ మాత్రం కూడా పెట్టలేదు, మేము మాంసాహారులు, మేము ఐగుప్తులు బాగా తినేవాళ్ళం, అట్లాంటిది నువ్వు మాంసం మాకు మాంసము పెట్టడం లేదని సనుక్కున్నారు. తర్వాత మోషే వారికి పూరేళ్లను దేవుని దగ్గర నుంచి కురిపించి వారికి ఆహారమును ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయము, వారు మోషే పట్ల సనుకున్నారు, ఇక్కడ మోషే కంటే గొప్పవారైన యేసుక్రీస్తు పట్ల కూడా వారు సనుకొంచు ఉన్నారు. యేసుక్రీస్తు వారు సత్యాన్ని చెబుతూ ఉంటే వారు సనుకొంచు ఉన్నారు. చాలాసార్లు ఈనాటి కాలంలో కూడా చాలామంది సత్యాన్ని చెబితే సనుక్కుంటూ ఉంటారు, అతన్ని అవమానించడానికి ప్రయత్నము చేస్తారు. యేసే దేవుడు అని చెబుతూ ఉంటే, ఏ నీకు ఎలా పాలా లేదా, నీకేమైనా మత పిచ్చి పట్టుకుందా, నీకు దేవుడు అంత అంత పిచ్చి ఎందుకు, మాకు ఉన్నారు దేవుళ్ళు, మేము చూసి చూడకూడనట్లు వెళ్ళడం లేదా, అట్లాంటిది నువ్వెందుకు ఇంతలా మత పిచ్చి పట్టిన దాని వల్లే మాట్లాడుతూ ఉన్నావు అంటూ వారు ఎదురాడుతూ ఉంటారు, సన్నుకుంటూ ఉంటారు, ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు. నేటికి చాలామంది పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ చాలామంది అభ్యంతరపరుస్తూ ఉన్నారు. వారు ప్రకటిస్తున్నది సత్యం, వారు ప్రకటిస్తున్నది యేసే దేవుడు అని ప్రకటిస్తున్నారు, యేసే రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. మానవ జాతి అంతా కూడా పాపంలో ఉంది, పాపం నుంచి రక్షించబడాలి అని అంటే మీరు యేసుని మాత్రమే అంగీకరించాలి, యేసు మాత్రమే మిమ్మల్ని పాపం నుంచి విడుదల కలుగు చేయగలడు, మిమ్మల్ని ఆ యొక్క అస్వస్థత నుంచి విడుదల కలుగు చేయగలడు, అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేయగలడని యేసుక్రీస్తు వారిలో ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉంటే ప్రపంచము లోకము సనుకొనుచు ఉన్నది, అభ్యంతరపడుచు ఉన్నది. అందుకని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్నే అంగీకరించడం లేదు లోకము, మిమ్మల్ని అలాగా అంగీకరిస్తుంది. ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చెప్పేశారు, లోకము నన్నే అంగీకరించలేదు, అట్లాంటిది మిమ్మల్ని అలాగా అంగీకరిస్తుంది, నన్ను అంగీకరించలేదు కాబట్టి నన్ను సిలువ వేయడానికి సైతం కూడా వారు సిద్ధపడ్డారు. అట్లాంటిది నువ్వు నన్ను ప్రకటిస్తూ ఉంటే, నా నామాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు ఎలా ఊరుకుంటారు, అందుకనే నా నిమిత్తము మీరు హింస పొందిన వారు ధన్యులు అనే మాటను ఉపయోగిస్తున్నారు. మీరు నా నిమిత్తం హింస పడుతున్నారా, నా నిమిత్తం అభ్యంతర పడుతున్నారా, నా నిమిత్తము ఇబ్బందులు పాలు అవుతున్నారా, అయితే మీరు ధన్యులు. చూడండి, అందుకనే చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎక్కడైనా సరే అభ్యంతరము వస్తుంది. ఒకవేళ అభ్యంతరము రావడం లేదు అని అంటే నువ్వు సత్యాన్ని ప్రకటించడం లేదు, కాంప్రమైజ్ అయిపోతున్నావు, వాళ్ళతో నువ్వు కలిసిపోతున్నావు.
వాళ్ళతో నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. అందుకనే నువ్వు చెప్పేది వారు వినడానికి గల కారణం ఏంటో తెలుసు. ఒకవేళ వ్యతిరేకత రావడం లేదు అని అంటే, అభ్యంతర పడడం లేదు అని అంటే, ఖచ్చితంగా ఇది ఆలోచన మనము చేయాలి. ఒకవేళ ఆ లోకంతో పాటు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. అందుకని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సత్యము నీ వాక్యమే సత్యం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అభ్యంతరాలు రాక మానవు. కానీ మనం ప్రకటించడం మట్టుకి మానకూడదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత అలాంటిది. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా, యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రకటించగా మానకూడదు. మన జీవితాల్లో అనుభవించిన యేసును మనం ప్రకటించకుండా ఉండకూడదు, ఖచ్చితంగా ప్రకటించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అందుకే నన్ను మీలో మీరు సన్నుకొనకూడి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు. ఇక్కడ ఉంటున్న యూదులు అందరూ కూడా సన్నుకుంటూ ఉన్నారు, నీ దగ్గరికి ఎవరు వస్తారయ్యా, నీ దగ్గరికి ఎవరు వస్తారు, నువ్వేమో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంటున్నావు, నువ్వే జీవాహారం అని తెలియజేస్తున్నావు, అలాంటిది నీ దగ్గరికి మేము ఎలాగా వస్తాం, నువ్వు తండ్రితో సమానంగా చేసుకుంటున్నావు, దేవునితో సమానంగా చేస్తున్నావు, నువ్వు దైవ దూషణ చేస్తున్నావు, నువ్వు దైవ దూషణ చేస్తున్న వాడి దగ్గరికి ఎందుకు మేము రావాలి. అందుకు సమాధానం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, తండ్రిని తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా యొద్దకు. తండ్రి ఆకర్షిస్తే యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రజలు వస్తారు. ఆకర్షించేది తండ్రి, వచ్చేది ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కాంబినేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు, పనిచర్య చేస్తూ ఉన్నారు. ఇటు తండ్రి అయినా ఇటు కుమారుడైనా వరక ప్రణాళికతో దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నారు. తండ్రి పనిని యేసుక్రీస్తు వారు అంగీకరించారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటి ఆ తండ్రి చిత్తం అంటే తెలుసా? నిత్య జీవమునకు వారసులను ప్రపంచ ప్రజలను చేయడమే తండ్రి చిత్తమై ఉన్నది. పైన వచనంలో మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మనము చూస్తాం. విశ్వాసం నుంచి ప్రతి వారు నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. ఈ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కుమారుని యందు విశ్వాసము ఉంచాలని, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలని. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. అందుకే తండ్రి చాలా సంతోషిస్తున్నాడు. అందుకనే ఉన్నాడు తెలుసా, అంత్య దినమున నేను వాణిని, అతను నా చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, అతను నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు కాబట్టి ఖచ్చితంగా అతను నేను లేపుతాను. నేను మృత్యుంజయుడే, ఎలాగైతే తిరిగి లేచానో అదే విధంగా నేను వాళ్ళని లేపుతాను. తండ్రి మరణం లేనివాడు, కుమారుడు మరణము లేనివాడు, పరిశుద్ధాత్ముడు మరణము లేనివాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తున్నారో వారందరూ కూడా మరణము లేనివాడు. గట్టిగా చెప్పలు పెడితే ఉన్నామని కనపరుచుకో, యేసుక్రీస్తు వారు మాత్రమే మరణము లేని జీవితాలను ప్రసాదించగలడు. మరణము లేని జీవితాన్ని ఎవరు ప్రసాదించగలరు అని అంటే, ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు ఉన్నారు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి అని అంటే మన తండ్రి అయిన దేవాది దేవుడు వారిని ఆకర్షించాలి. అప్పుడు మాత్రమే మనం యేసు యొద్దకు వెళ్ళగలం. తండ్రి మనల్ని ఆకర్షించాడు కాబట్టి మనం యేసు యొద్దకు వచ్చాం. చాలాసార్లు మనం ప్రకటించుకుంటూ వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటే వారు యేసు యొద్దకు రారు. ఎందుకు తెలుసా? తండ్రి ఆకర్షించినా వారు ఏం చేయబడుతున్నారు? నాకు ఈ ఆకర్షణ వద్దు, నిరాకరిస్తూ ఉన్నారు. తండ్రి ప్రపంచానంతటిని ప్రేమిస్తున్నాడు, లోకానంతటిని ప్రేమిస్తున్నాడు, కుమారుని లోకంలోనికి పంపించారు. యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు అంగీకరించడం లేదు. ఎందుకు తెలుసా? తండ్రిని వారిని ఆకర్షిస్తున్నా సరే వారు యేసు యొద్దకు రావడం లేదు, నిరాకరిస్తూ ఉన్నారు. అందుకనే ఉన్నట్టు తెలుసా, ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో వారందరినీ అంత్య దినమున నేను వారిని లేపుతాను. గొప్ప నిరీక్షణ. యేసుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే,
వ్యాధి బాధలు పొందాయనే ఉద్దేశంతో మాత్రమే కాదు, ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచాడు కాబట్టి ఖచ్చితంగా మనకి జీవాహారం ఇస్తాడు కాబట్టి, మరణం తరువాత ఉన్న జీవితాన్ని ఇవ్వగలడు కాబట్టి మనం ఆయనను విశ్వసించాలి. మనల్ని ఆయన అంత్య దినమున లాస్ట్ డే హీ విల్ రైజ్ అప్ ఎవ్రీ వన్ ఆన్ ద లాస్ట్ డే. ప్రతి ఒక్కరిని యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని అంత్య దినమున యేసుక్రీస్తు వారు లేపబోతూ ఉన్నారు. 45 వచనం చూడండి, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతి వాడును నా యొద్దకు వచ్చు. అందుకని చాలా స్పష్టంగా తర్వాత వచనాలు చెప్తాడు, తండ్రిని ఎవరు చూడలేదు. ఆ తండ్రి దగ్గర నేర్చుకుని ఉన్న ఎవరు నేర్చుకున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ తండ్రి దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకున్న విషయాలన్నిటిని ఇప్పుడు ఎవరికి తెలియజేస్తున్నారు? ఈ లోకంలోనికి వచ్చే శిష్యులకు, జనసమూహానికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనము ఎవరిలో నెరవేర్చబడింది అనంటే యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. స్వయాన దేవాది దేవుడే మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రజలందరికీ బోధించడం అనేది జరిగింది. అందుకని ఏమన్నా తెలుసా, దేవుని చేత వారు బోధించబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే వారందరికీ బోధిస్తూ ఉన్నారు. నిత్య జీవం గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, జీవాహారముని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, పునరుత్థానం గురించి ఆయనే బోధిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం గురించి, పరలోక సంబంధమైన విషయాలను ఆయన బోధిస్తూ ఉన్నాడు. కానీ ఏమన్నారు చూడండి, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతి వాడును నా యొద్దకు. యేసుక్రీస్తు వారి యొద్దకు ఎందుకు రావాలి అనంటే తండ్రి యొక్క మాటలను వినడానికి, దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని బోధను మన జీవితాల్లో అన్వయించుకోవడానికి. ఈ లోకంలో చాలా మంది చెడగొట్టే వారు ఉన్నారు తప్ప మంచి చేసేవాళ్ళు లేరు. నీకు మంచి మాటలు చెప్తానన్నా కూడా జనాలు రావడం లేదు, నీకు దేవుని మాటలు చెప్తానన్నా జనాలు రావడం లేదు. అదే చెడ్డ మాటలు చెప్తాను, మీకు చెడ్డ సినిమాలు చూపిస్తాను, చెడు వాటిని మీకు కనపరుస్తానంటే తండోప తండాలుగా అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నారు. అశ్లీలమైన వాటిని చూడడానికి వారు పరుగులు ఎత్తుతూనే ఉన్నారు. చూడండి, ఏదైనా యవనస్తుడు పైన యూట్యూబ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటే దేవుని మాట వచ్చింది అనుకోండి, వెంటనే పైకి ఎత్తండి. అది ఏదన్నా కామెడీ స్కిట్ వచ్చిందో లేదంటే ఇంకేదన్నా అతనికి ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా వచ్చింది అనుకోండి, అశ్లీలమైన ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తారు. వారనే కాదు, ఎందుకనంటే మానవుడు చెడుకి ఆకర్షితుడై ఉన్నాడు. అరే మంచి చెప్తాడ్రా, నిన్ను మంచోని చేస్తారా, గొప్ప స్థాయికి తీసుకుని వెళ్తారా, ఎలా 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 వెళ్ళాలి, ఎలా దేవుని మాటను, ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఈ మాటలు చెప్తానని ఎవరు రావడం లేదు. అదే చెడ్డ మాటలు చెప్తానంటే, మిమ్మల్ని చెడ్డవారుగా తయారు చేస్తానంటే అనేక మంది తండోపతండాలు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇలా దేవునికి వాక్యం చెబుతుంది ఏంటంటే, మనం అందరం కూడా దేవుని చేత బోధించబడాలి. దేవుని చేత ఎలా బోధించబడతాము అనంటే, దేవుడు తన బ్రేలితో వ్రాసిన లేఖనములు మన ముందు ఉన్నాయి. తన చేతితో వ్రాసిన లేఖనములు మన ముందు ఉన్నాయి. అట్లాంటిది ఆ లేఖనములను పఠించడం వలన అవి మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి, అవి మనల్ని అభివృద్ధిలోనికి నడిపించడానికే రాయబడ్డాయి. దేవునితో సంబంధాన్ని కలుసుకోవడానికే, దేవునితో సంబంధాన్ని పెట్టుకోవడానికే అవి మనకు వ్రాయబడ్డాయి. దేవునికి మనిషికి ఉన్న సంబంధము, దేవునికి మనిషికి ఉన్న ఆ బాంధవ్యాన్ని దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూనే ఉంది. కనుక దేవుని చేత బోధించబడ్డానికి మనము యేసు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు వారు దేవుని మాటలను మాత్రమే చెప్పాడు.
ఆ దేవుని మాటలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే అప్పుడు శారీరక సంబంధమైన విషయాలను తీసుకొని దేవుని మాటలను అర్థమయ్యే రీతిలో వారికి బోధించడం జరిగింది. కనుక ఇక్కడ ఒక శారీరకమైన సూచిక్రియను చేస్తూ ఒక ఆత్మీయమైన పాఠాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. శారీరకంగా ఏ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు అని అంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి సుమారుగా 15,000 మందికి ఆయన ఆహారమును ఇచ్చాడు. దాన్ని బట్టి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నేనే జీవాహారము, ఆ అక్షయమైన ఆహారాన్ని నేనే, నన్ను భుజిస్తే ఇంకెన్నడూ ఆకలి వేయదు, ఇంకెన్నడూ దప్పిగా వేయదు. ఒకవేళ మీరు క్షయమైన ఆహారమును మీరు తింటే మరలా ఆకలి వేస్తుంది, మరలా దప్పిగా వేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు నన్ను తింటారో మీకు నిత్యము ఆకలి ఉండదు, నిత్యము దాహము ఉండదు. యేసుక్రీస్తు వారిని ఎలా తినాలి అనంటే, ఎలా భుజించాలి అనంటే, మనకి ఒక నూతనమైన శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ నూతనమైన శరీరంకి ఆకలి ఉండదంట, దప్పిగా ఉండదు. పరిణయ గ్రంథంలో చాలా స్పష్టంగా అక్కడ ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు. ఇదే కదా మనం 6 రోజులు 365 రోజులు దేనికోసం కష్టపడుతున్నామంటే, కోటి విద్యలు కూటి కొరకి అన్నట్టుగా ప్రపంచమంతా కూడా లేచిన కానించి పరుగులు తీస్తూనే ఉంది. నేను తినాలి, నా కొడుకులు తినాలి, నా మనవలు తినాలి, నా మనవల మనవళ్ళు తినాలి, మును మనవళ్ళు తినాలి అని చెప్పేస్తే ఆస్తిని అంతటిని కూడబెట్టడానికి సమకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికోసం అక్షయమైన ఆహారం కోసం ఎస్ కష్టపడాలి. కష్టపడకుండా మనకి ఆహారము రాదు, కష్టపడాలి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది అక్షయమైన ఆహారం కోసం మనము కష్టపడాలి. యేసుక్రీస్తు వారి పరిచర్య కోసం మనము కష్టపడాలి. యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి కోసం మనము కష్టపడాలి. యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి కోసం మనము కష్టపడాలి. ఈ క్షయమైన ఆహారము ఈ లోక సంబంధమైనది, అక్షయమైన ఆహారము ఆ నిత్య సంబంధమైనది. కనుక ఆ నిత్యమైన సంబంధమైనది ఏదైతే మనకి దృశ్యంగా కనబడుతున్నాయో, మనకి కనబడుతున్నాయో అవి నిత్యము కాదు. ఏదైతే అదృశ్యమై ఉన్నదో, మనకి కనబడటం లేదో, అవి నిత్యమై ఉన్నవి. ఎల్లప్పుడూ ఉండేవి ఆ అదృశ్యమైనవి, దృశ్యమైనవి కాదు. మీకు ఎదురుగా కనబడుతున్న నేను కొంతకాలానికి నేను ఉండను, అంతే కదా? ప్రపంచంలో ఎవరైనా అంతే. మీకు ఎదురుగా దృశ్య రూపంగా కనబడుతున్న నేను కొంతకాలానికి ఉండను. కానీ అదృశ్యమైనది ఆ పరలోక రాజ్యము, నిత్య జీవము, యేసుక్రీస్తు వారు, తండ్రి, పరిశుద్ధాత్మ వారు నిత్యము ఉండేవారు. ఎప్పుడైతే మనం ఆ నిత్యము ఉండే వాటి కోసం ప్రయత్నం చేస్తామో, కష్టపడతామో, ఈ క్షయమైన ఆహారం గురించి అంతగా పట్టించుకో. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆయన 2 సార్లు 40 రోజులు 40 రోజులు ఉపవాస ప్రాంతంలో చేశారు. ఉపవాసం ఉన్నారు అంటే ఆకలి, అంటే ఆహారం లేకుండా ఉన్నారు. ఉండగలడానికి గల కారణం ఏంటి తెలుసా? అతను దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవునితో ఉన్నప్పుడు ఆకలి ఉండదు, దప్పిగా తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఎవరు చూశారంట? ప్రపంచంలో ఎవరు కూడా తండ్రిని చూడ, దేవుణ్ణి దేవునిగా చూసే అంత కళ్ళు మనకి లేనే లేవు. అటువంటి చూపు మనకి అనుగ్రహించబడలేదు. ఈవెన్ మోషే కూడా దేవుణ్ణి దేవుణ్ణి చూడాలని ప్రయత్నము చేశాడు, తప్ప ఆ ప్రయత్నానికి ఆయన విఫలమైపోయాడు. వెనక భాగాన్ని చూసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుణ్ణి దేవుణ్ణిగా చూసిన వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ చూడాలని ప్రయత్నం చేసిన వారు చనిపోతారు. ఎందుకో తెలుసా? అంత ప్రకాశవంతమైన దేవుణ్ణి, ప్రకాశవంతమైన దేవుణ్ణి మనుషుడు చూడలేడు.
కనుక అందుకనే చాలా సార్లు దేవుడు మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈవెన్ అబ్రహాముకి దేవుడు కనబడిన ఎలా కనబడ్డాడంటే ఒక మనిషి రూపేనా వచ్చాడు. దాన్ని ఏమంటారు అని అంటే థియాలజీలో థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే దేవుడే ఒక మనిషి రూపాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి రావడం. అంటే అది కొంతకాలం మాత్రమే, టెంపరీ మాత్రమే. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే చాలాసార్లు దేవుడు మనుషులకు కనబడినట్లుగా మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎలా కనబడ్డాడు అంటే దేవుడు దేవుళ్ళలాగా కనపడ, ఎలా కనబడి ఉంటే వారు అసలు బతికేవారు కాదు. అందుకనే తన మహిమను తగ్గించుకుని ఒక మనిషి రూపున్న, అంటే సాధారణమైన మనిషిగా వచ్చి వారికి కనబడడం జరిగింది. అది కూడా టెంపరీగా, కొద్ది కాలము మాత్రమే, కొన్ని గంటలు లేదంటే కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు మాత్రమే వారికి కనబడి వారితో మాట్లాడి ఆయన మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి మనుష్య రూపేణా శరీరధారిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయన మనకందరికీ 33.5 సంవత్సరాలు ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్న వారందరూ కూడా చూచి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వారు చాలామంది ఉన్నారు. సో తండ్రిని చూచిన వాడు ఎవడు కూడా లేడు. దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప ఇంకెవరు కూడా ఆయన చూడడానికి అవకాశము లేదు. ఇప్పుడు దేవుని యొద్ధ నుండి వచ్చిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని చూచాడు కాబట్టి, తండ్రి మాటలను విన్నాడు కాబట్టి, తండ్రి యొక్క ప్రవర్తనను గమనించాడు కాబట్టి, ఆ విషయాలను చెప్పగల సామర్థ్యత యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. స్వయంగా అతను అనుభవించాడు తండ్రితో సహవాసం ఎలాగా ఉంటుందో, తండ్రి మాటలు ఎలా ఉంటాయో, తండ్రి చూపు ఎలా ఉంటుందో, తండ్రి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన గమనించాడు కాబట్టి, ఆ విషయాలను జనాలకు తెలియజేయడానికి, ప్రజలకు తెలియజేయడానికి వచ్చాడు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి చూడగలిగాడు. 47 వచనం చూడండి, విశ్వసించు వాడే నిత్య జీవము, ఎవరైతే ఈ యొక్క తండ్రిని చూసిన వాడిని నమ్ముతారో వారు నిత్య జీవమును పొందుకుంటారు. జీవాహారమును నేనే. విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం విశ్వసించాలి. ఎవరి ఎందు విశ్వసించాలి అంటే యేసుక్రీస్తుని ఎందు విశ్వాసం ఉంచాలి. కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎందు విశ్వాసం ఉంచాలి. యేసుని నమ్మడం వలన మనకు వచ్చే గొప్ప లాభం ఏంటంటే నిత్య జీవం. ఒకవేళ ఆరోగ్యం రావచ్చు, రాకపోవచ్చు, ఆస్తి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా ఇతర శారీరక సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా రావచ్చు, రాకపోవచ్చు, కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్యము జీవించే గొప్ప అవకాశం, మరణమే లేని జీవితం, దుఃఖమే లేని జీవితం, ఏర్పే లేని జీవితం, బాధే లేని జీవితం. ప్రపంచం అంతా కూడా ఇదే కోరుకుంటుంది, అవును కదా? డబ్బు బాగా ఎక్కువ సంపాదించేది దేనికి? నేను సంతోషంగా ఉండడానికి, దుఃఖమే లేని జీవితాన్ని అనుభవించడానికి, బాధ లేని జీవితాన్ని అనుభవించడానికి, ఏడ్పే లేని జీవితాన్ని అనుభవించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? అది నేను ఇస్తా. మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవము కలుగుతుంది. జీవాహారమును నేనే. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవమునకు ఆహారమును నేనే. ఈ లోకంలో జీవించాలన్నా ఆయనే ఆహారం. ఎందుకంటే ఈ జీవాన్ని ఇచ్చింది కూడా ఆయనే కాబట్టి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అని అంటే, ఆ జీవమును కలిగి ఉన్నాము అని అంటే, ఆ ఊపిరిని ఇచ్చినది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆదాముకు ఊపిరినిచ్చాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు ఊపిరి కలిగి ఉన్నారు అని అంటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన జీవమై ఉన్నది. 49 వచనం చూడండి, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినేవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. మీ పితరులైతే, మీ తాత ముత్తాతలైతే మోషే అరణ్యం గుండా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించాడు దేవాది దేవుడు. ఆ మన్నాను తినినా కూడా చనిపోయారు, ఎందుకంటే అది శారీరకమైన ఆహారం కాబట్టి.
ఇప్పుడు ఎవరైతే నన్ను తింటారో, ఇప్పుడు ఎవరైతే నన్ను భుజిస్తారో, యేసుక్రీస్తు వారు అంటున్నమాట, ఎవరైతే నన్ను భుజిస్తారో వారు ఇంకెన్నడూ కూడా చనిపోరు. ఎందుకనంటే నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. 51వ వచనం చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇది చెప్పడానికి చాలా ధైర్యం కావాలండి. మనం అదే సింపుల్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ, యేసుక్రీస్తు వారు నేను పరలోకము నుండి దిగి వచ్చాను అనడానికి యేసుక్రీస్తు వారికి చాలా ధైర్యము కావాలి. ఎందుకో తెలుసా, చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా ఆయన్ని చంపుదామని చూస్తున్నారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా ఆయన్ని తినదామని చూస్తున్నారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా ఆయన్ని అవమానించాలని చూస్తున్నారు. అయినా కానీ డేర్ చేసి ధైర్యం తెచ్చుకొని మరి యేసుక్రీస్తు వారి ఈ మాటను అంటున్నారు, నేను పరలోకంలోని దిగి వచ్చిన జీవాహారం. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ నో మోర్ డెత్. ప్రపంచానికి లోకానికి ఉన్న గొప్ప నిరీక్షణ. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, నేను చచ్చిపోకుండా ఉండాలంటే ఏ మెడిసిన్ వాడితే మంచిది, మరణము యొక్క భయము మనకి కోవిడ్ ప్రాంతాల్లో తెలిసింది. అసలు ఇంటిని దాటి బయటికి వెళ్ళలేదు. ఎంతలా కబలిచ్చింది అంటే, ఎంతలా భయపెట్టింది అని అంటే, అసలు కనీసం తండ్రి కుమారుణ్ణి పట్టుకోవడానికి కూడా అవకాశము లేదు, జస్ట్ ముద్దు పెట్టడానికి కూడా అవకాశము లేదు. మళ్ళీ ముద్దు పెడితే వచ్చేస్తుందండి. అందుకని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏంటంటే, మీరు చావకుండా ఉండాలి అనంటే, మీరు మరణించకుండా ఉండాలి అనంటే నన్ను భుజించాలి. యేసుక్రీస్తు వారిని భుజిస్తే మనకు చావు లేని జీవితాన్ని ప్రసాదిస్తారు, చావు లేని జీవితాన్ని ప్రసాదిస్తారు. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించను, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో. ఏంట ఆహారం అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే ఆ జీవ ఆహారం. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారో వారు ఆ జీవాహారమును భుజిస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాదృశ్య రూపంగా యేసుక్రీస్తు వారు రొట్టెకు సాదృశ్యంగా, శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును, అందరూ నేను వచ్చేంత వరకు కూడా, నేను మరలా దీంతో పాల్గొనేంత వరకు కూడా క్రైస్తవులు అందరూ కూడా దీనిలో పాల్గొనాలి అని ఒక ఆజ్ఞను, ఒక కట్టడను యేసుక్రీస్తు వారు ఇచ్చారు, ఒక నిబంధనను యేసుక్రీస్తు వారు ఇవ్వడం జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు వారి శరీరాన్ని తింటున్నారో వారు భుజిస్తున్నారో వారు నిత్య జీవమును కలిగిన వారు, చావే లేని జీవితాన్ని కలిగి ఉన్నవారు. మరి నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తుంది. ఏంట జీవాహారం అని అంటే యేసుక్రీస్తు వారి శరీరమే జీవాహారమై ఉన్నది. ఈ మాట చెప్పగానే యూదులు అంటున్నారు, ఆయన శరీరాన్ని మనకి ఎలాగా ఇస్తాడు, ఆయన మాంసాన్ని ఏమైనా పోసుకుని తినాలా అనే ఆలోచనలో తర్వాత మనము చూస్తాం. క్యాజువల్గా వచ్చే ఆలోచనే, ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆలోచనే, నా శరీరమే మీకు ఆహారమే ఉంది, నా శరీరమే జీవాహారం, నన్ను తినండి, నన్ను భుజించండి అని అంటే ఎవరికైనా ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. ఆయన శరీరాన్ని ఎలా తినేస్తాడు, ఆయన మాంసాన్ని ఎలాగా భుజింపనిస్తాడు అని తర్వాత యూదులకు డౌట్ వచ్చింది. దాని యొక్క విషయాలను మనము వచ్చే వారము ధ్యానము చేద్దాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ జీవాహారం ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ జీవాహారం అంటే ఆయన యొక్క శరీరమై ఉన్నది. ఎవరైతే ఆ శరీరాన్ని భుజిస్తున్నారో వారు చావే లేని జీవితానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. అటువంటి కృపాంతన్యత మనకును ఈ ఊరి ప్రజలకును దేవాది దేవుడు అనుగ్రహించి నడిపించును కనుక.